అలాగే 108 లో ఉన్నాయంటే మరి జగన్ మోహన్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ప్రతి ఒక్క నిమిషానికి 108 సౌండ్ అనబడేది. ఆ సౌండ్ వినపట్టమే చంద్రబాబు నాయుడు గారికి ఒక అదొక పెద్ద ప్రమాదంగా చంద్రబాబు నాయుడు గారికి సౌండ్ వస్తే నిద్రపట్టిన పరిస్థితులు ఆ 108 అనేది కనబడకూడదని చెప్పి అసలు పూర్తిగా 108నే తీసేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోయారు ఆరోగ్యశ్రీ? ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే 108లతో ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు వైద్యం దాటిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా నేను బరా ఇస్తానని చెప్పి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి సీఎం, అలాగే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో వాళ్ళ తండ్రి గారు ఆ రోజు ఏ అయితే మా పేద ప్రజలకి, బలుగు బలహీన వర్గాలకి, మా బీసీ కులాలకి ఏదైతే న్యాయం జరిగిందో, అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే మాకు న్యాయం జరుగుద్దని ఒక నమ్మకంతోనే మరి బీసీ కులాలందరమీ కూడా ఈసారి పెద్ద వ్యక్తిన వైఎస్ఆర్ పార్టీకి మేమందరమీ కూడా ప్రసారం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, మా పిల్లల చదువులు చదవాలి, ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ఒక ఆశయాలతోనే మేమందరమీ కూడా అన్ని బీసీ కులాలు ఈసారి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం కోసం మేము రాష్ట్రంలో ఓటింగ్ కూడా వైఎస్ఆర్ పార్టీకి చేపించటం అన్నది జరిగింది. 108 ఉండకపోవటం అన్నది చంద్రబాబు గారి చంద్రబాబు వల్లనే. 108లు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒక 108 అనబడుతుంది. మరి అలాంటిది 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా 108 అనేదే లేదు, పూర్తిగా క్లోజ్ చేశారు. ఆరోగ్యశ్రీ ఎవరికి కూడా అందలేదు, ఆరోగ్యశ్రీ అనేది చంద్రబాబు నాయుడు పాలనలో లేదు. మరి అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా పూర్తిగా 30 రోజులు కాలేదు, అయినప్పటికీ కూడా ఆ రోజు ఏవైతే ఉండేవో అదే 108లు కానీ, అదే ఆరోగ్యశ్రీ కానీ, అదే ప్రతి ఒక్క రాష్ట్రం ప్రతి ఒక్కటి కూడా ఈవేళ రాష్ట్రంలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.